ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది ఒక వజ్రాయుధమని దాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించి వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్లోని ప్రజా ఆశీర్వాద సభలో ఉద్ఘాటించారు. ఓటు వేసే ముందు ఏ పార్టీ ఎంత మేర ప్రజా సంక్షేమానికి పాటుపడిందో చూడాలంటూ ప్రజలకు సూచించారు. ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రజలకు ఉండేటువంటి ఒకే ఒక వజ్రాయుధం మీ సంతంగా ఉన్నటువంటి మీ ఓటు, మీ నిర్ణయాధికారంలో ఉన్నటువంటి మీ ఓటు. మీ ఓటు మీ తలరాతను లెక్కిస్తది వచ్చే 5 ఏళ్ళు. ఎందుకంటే పార్టీ నుంచి అభ్యర్థులు ఉన్నారు, అభ్యర్థుల గురించి తెలుసుకోవాలి తప్పకుండా, అభ్యర్థుల మంచి చెడ్డ విచారించాలి. దానికంటే కూడా ముఖ్యంగా ఇక్కడ అభ్యర్థులు గెలవడంతో ఏమవుతుంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏ ప్రభుత్వం ఏర్పడితే లాభం, ఏ పార్టీ గెలిస్తే లాభం అనేది చాలా తీవ్రంగా చర్చ జరగాలి. కారణం ఏంటంటే ఆ పార్టీల యొక్క చరిత్ర చూడాలి. ప్రతి పార్టీకి చరిత్ర ఉన్నది. ఆ పార్టీ సమయంలో ఏం జరిగింది అదంతా కూడా మీ కళ్ళ ముందు ఉన్నది. ఎలక్షన్ రాగానే ఆగమాగం అయిపోయి వాటన్నిటిని మర్చిపోవద్దు. ఏ పార్టీ వైఖరైంది, ఏ పార్టీ ఏం చేసింది, ఏ పార్టీ ప్రజల గురించి ఏ దృక్పథంతో ఆలోచిస్తుంది, వీళ్ళ నడవడి ఎటున్నది, ఇవాళ తవ్వ ఎటున్నది అనేది గమనించి మీరు నిర్ణయం చేస్తే అప్పుడు ఎలక్షన్లలో ప్రజలు గెలవడం జరుగుతుంది.